హాయ్ ఇయర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై నాలుగేళ్ల కుర్రాడు ఇరవై ఏడేళ్ళ తర్వాత ఆస్ట్రేలియా గడ్డు మీద గెలుపొందడం జరిగింది ఎవరు ఎందులో గెలుపొందరు ఏ మాట అసలు ఏం జరిగింది ఇటువంటి అంశాల మీద ఇవాళ కిరణ్ అడిగి ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఆస్ట్రేలియాలో ఒక రికార్డ్ క్రియేట్ చేశారని అంటున్నారు అది కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి ఒక అబ్బాయి ఇరవై నాలుగేళ్ల కుర్రాడు దాదాపుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద ఘన విజయాన్ని సాధించారు క్రికెట్లో అన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఏంటండి అసలు ఏం జరిగింది ఎలా తను ఇంత విజయాన్ని సాధించడానికి ఏంటి కారణం జోసఫ్ అనే వెస్టిండీస్ బౌలరు ఇరవై నాలుగు సంవత్సరాలు అతను ఒక కంపెనీలు సెక్యూరిటీగా జాబ్ చేస్తా ఆస్ వెస్టిండీస్ టీమ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బౌలింగు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వెస్టిండీస్ ఎలాగైతే ఉండేదో అలాంటి వెస్టిండీస్ని నేనైతే చూశాను ఏడు వికెట్లు అరవై ఎనిమిది రన్సు హూపర్ కానీ లారా కానీ నిన్న వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ కళ్ళమ్మటి వచ్చిన కన్నీళ్ళు అనకూడదు కానీ ఆనంద బాష్పాలు నిజంగా చాలా నిజంగా నాకేందంటే ఒక క్రికెట్ ఆడే వ్యక్తిగా నాకైతే ఇండీస్ అలాగా ఆనంద బాష్పాల్ అవి అన్నీ చూసి నేను కూడా ఒక క్రికెటర్గా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఏంటంటే యాక్చువల్గా ఐపీఎల్లో సెలక్షన్ మొత్తం దాదాపు డిసెంబర్లోనే అయిపోయింది దాదాపుగా ఆస్ట్రేలియా బౌలర్కి ఇరవై నాలుగు కోట్లు అయితే అనేది ఇవ్వటం జరిగింది కానీ ఐపీఎల్ కప్పే ఇరవై కోట్లు కానీ ఇతనికి ఇతను బౌలింగ్కి వీళ్ళకున్న గర్వాన్ని మొత్తాన్ని దించటానికి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు ఈ జోసఫ్ అనే వ్యక్తి ఈసారి ఐపీఎల్కి మాత్రం ఇండియాలో మంచి రేటు వస్తుంది వెస్టిండీస్ ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను చాలా గర్వంగా నిజంగా కాల రెత్తి మరి వెస్టిండీస్ వాళ్ళు చాలా గర్వంగా మాత్రం నిన్న ఈ గబ్బా స్టేడియంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా ఏ విధంగా అయితే గెలిచిందో అదే విధంగా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాని ఓడించడం అంటే మామూలు విషయం కాదు అని నేనైతే చెప్పగలను అంటే ఇరవై ఏడేళ్లలో ఎప్పుడూ కూడా ఇటువంటి సందర్భం రాలేదా ఎప్పుడూ కూడా గెలవలేదా చాలా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది ఆడుతున్నారు మరి ఎందుకు ఇన్ ఇయర్స్లో ఎవరు గెలవలేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ వెస్టిండీస్ టీమ్ అనేది ఇంతకుముందు నేను చిన్నప్పుడు వాళ్ళు ఇసుకలో కూడా వాళ్ళు వేసే బౌలింగ్ కానీ వెస్టిండీస్ అంటేనే బౌలింగ్ ఆమ్రోస్ కానీ వీళ్ళు భయంకరమైన బౌలర్స్ ఉన్నారు తర్వాత ఏమైంది అంటే వెస్టిండీస్ పరిస్థితి మీకు తెలుసో తెలీదు మొన్న జరిగిన వరల్డ్ కప్లో వెస్టిండీస్ టీం అనేది లేదు యాక్చువల్గా వాళ్ళు ప్రతి దాంట్లో ఓడిపోతుంటే ఈసారి వరల్డ్ కప్లో వెస్టిండీస్ టీం ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాంటి టీము ఈరోజు ఆస్ట్రేలియాలో గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఓడించడం అంటే అది మామూలు విషయం కాదు అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఇరవై నాలుగేళ్ల జోసఫ్ని చూసిన తర్వాత ఇంకా వెస్టిండీస్ వాళ్ళు గర్వంగా ఇంకా ముందుకు వెళ్తారు ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో చూస్తారు అని మాత్రం నేనైతే చెప్పగలను అంటే లాస్ట్ టైమ్ మీరు అంటే ఇది జరిగేంత నిన్న రాత్రి జరిగింది ఎవరెవరికి జరిగింది ఏంటి పోటీలు కొన్ని డీటెయిల్స్ చెప్తారా ఈ టెస్ట్ ఆస్ట్రేలియా కి జరిగింది యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్ కదా మనం ఎందుకులే చూడటం ఎందుకు లేని మ్యాచ్ చూడాల చిన్న చిన్న షాట్స్ ఈ జోసఫ్ బౌలింగ్ వేసిన దాని గురించి కానీ ఇతనికి ఎంతో ముందు బ్యాటింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా బౌలర్ దెబ్బకి ఒక వేలు కూడా విరిగిపోయింది ఇతనికి రిటైర్డ్ హెట్ అయ్యాడు తర్వాత మళ్ళీ మళ్ళీ బై బ్యాక్ వచ్చేసి అదే మ్యాచ్లో ఏడు వికెట్లు తీయటం కానీ వెస్టిండీస్ గెలవటం కానీ దానికి కారణం జోసఫే అవ్వటం నిజంగా ఇరవై నాలుగేళ్ల సెక్యూరిటీ గార్డెన్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చదువుకుంటాను చదువుకుంటాను ఉద్యోగం అని కాకుండా వ్యాపారాల్లో కానీ స్పోర్ట్స్ వైపు కానీ వాళ్ళు మహిళలైనా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు క్రికెట్లో జెంట్సే కాదు లేడీస్ కూడా క్రికెట్ అనేది ఆడుతున్నారు అన్ని గేమ్స్లో ఉన్నారు అందరూ కూడా ఇలాగ స్పోర్ట్స్ వైపు కానీ ఒక్క ఉద్యోగం ఉద్యోగం అని కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా తమ తా టాలెంట్ తాము చూపించుకోవాలి అని చెప్పి నేనైతే చెప్పగలను ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం వస్తేనే పెళ్ళవుతుంది ఉద్యోగం వస్తేనే పెళ్ళవుతుంది అంటే ఎన్ని వాస్తవాలు కాదు ఉద్యోగాలు నోటిఫికేషన్ రాలేదు వాళ్ళు చేసే మోసాలు రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తూ ఉంటారు మన పని మనము మనం వ్యాపారం చేసుకుందామా లేదంటే స్పోర్ట్స్ వైపు వెళ్దామా ఉద్యోగం అనేది లైఫ్ కాదు అనేది నా ఉద్దేశం అంటే అందరికీ కలిసి రాదు కదంటే ఉద్యోగంలోనే కొంతమందికి ప్రశాంతంగా ఉంటుంది సెక్యూ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందని అనుకుంటారు బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ ఎందుకు పడాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంటారు రిస్క్ అని మీరు ఎట్లా చెప్తున్నారు మీరు బిజినెస్ చేయట్లేదు కాబట్టి రిస్క్ అంటున్నారు మీరు ఏదో డ్యూటీ చేసుకుంటున్నారు మార్నింగ్ టెన్కి వస్తున్నారు సాయంత్రం సిక్స్కి వెళ్ళిపోతున్నారు వ్యాపారాల్లో అట్లా కాదు కదా వ్యాపారాల్లో ఎట్లా ఉంటుంది అంటే మీ ఇష్టం అది మీరు గంట చేసుకుంటారా అరగంట చేసుకుంటారా మీ బిజినెస్లో మీకు పైన హెడ్ ఎవరు ఉండరు ఎవరి చేత ఒక మాట పడాల్సిన అవసరం లేదు ఈరోజు చేయాలి అనుకుంటే చేస్తారు లేదు అంటే చేయరు కానీ వ్యాపారంలో ఒకసారి దిగితే కదా ఇప్పుడు ఎక్కడైనా టెక్నాలజీ పెరిగిన తర్వాత మీరు అక్కడే ఉండాలి అని కాదు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ బిజినెస్ రన్ అయ్యేటట్టు టెక్నాలజీ పెరిగింది ఫైవ్ జీ వచ్చింది ఎక్కడైనా ఓ బిజినెస్ పెట్టి కింద కూరలను పెట్టి ఇవన్నీ మీరు ల్యాప్టాప్లో కానీ ఇన్ని కెమెరా టెక్నాలజీ పెరిగింది కానీ ఎట్లయినా చేసుకోవచ్చు ఎదగాలి అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఎదిగాడు అంటే లంచాలు తీసుకున్నారు అంటారు వ్యాపారాల్లో అట్లా కాదు కదా కష్టపడ్డాడు సంపాదించాడు ఉద్యోగస్తుడు ఒక ఇల్లు కొన్నా కూడా అతను లంచాలు తీసుకున్నాడు సిఐడి దాళ్లు ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లో ఇవన్నీ జరుగుతాయి కానీ వ్యాపారంలో అలా ఉండదు వాళ్ళు ఏంటంటే ఐటీ రిటర్న్స్ వేస్తారు ట్యాక్సులు కడతారు బిజినెస్లు సంపాదిస్తున్నారు ఈరోజు చూడండి ఐటీ ఎంప్లాయీ కూడా అక్కడికి వెళ్ళి కుమారి అక్కడ తోపు దమ్ముంటే ఆపు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఒక ఉద్యోగస్తుని ఎవరు అట్లా అనరు అవి ఎగ్జాక్ట్లీ అండి కృషి ఉంటే ఎంతటి వారైనా ఎన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి నిరూపించడానికి ఈ ఉదాహరణ పాప మా కుర్రాడు ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగాడంటే గొప్ప విషయమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ